Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలు ముక్కలైపోయి డస్ట్ బిన్ లేకపోవడం ఖాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ, ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి నమ్మినోళ్ళ నట్టేట ముంచే రకం, నమ్మించి గొంతు కోసే రకం ఈ ముఖ్యమంత్రి. దానికి రాయలసీమ ఒక ఉదాహరణ. తమిళ రాయలసీమలో 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 49 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ కర్నూల్లో ఒక ఎంపీని 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేశాడా? ఒక్క పని చేశాడా? మీ భవిష్యత్తు గురించి ఆలోచించాడా? 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి 1 రూపాయి ఖర్చు పెట్టాడా? ప్రత్యేకంగా రాయలసీమకు నీళ్లుంటే రతనాలు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. ప్రత్యేకంగా మన యొక్క కర్నూల్ అన్ని ప్రాంతాల కంటే నీళ్లు లేకుండా బాగా వెనుకబడిన ప్రాంతం ఈ కర్నూలు పార్లమెంటు. మంత్రాలయం గాని, ఎమ్మిగునూరు గాని, డోన్ గాని, ఆదోని గాని, ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా వెనుకబడి ఉన్నాయి. కనీసం నీళ్లు ఇవ్వాలని ఆలోచించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాయలసీమలోనే పుట్టాను, చిత్తూరులోనే పుట్టాను. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క సాగునీటి కోసరం. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాను. నేను సవాల్ విసురుతున్న నిన్నే వచ్చాడు, మేము సిద్ధమని. మా వాళ్ళు అంటున్నారు మేము సిద్ధం నిన్ను ఓడించడానికని. ఎంత దుర్మార్గుడంటే ఈరోజే నేను ఒకటి చూశాను. బాబాయ్ని నేను అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళని, ఊకిల్డ్ బాబాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.